రైతు సోదరులకు శుభాభివందనాలతో రైతు రథం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మిడో ఆర్చిడ్ విధానంలో తైవాన్ జామ సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతు విజయగాథతో మీ ముందుకు వచ్చింది రైతు రథం. ఆధునిక సేద్యంలో వస్తున్న వినూత్న మార్పులు పండ్ల తోటల సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఎకరాకు 100 మొక్కలు ఉండే చోట 2000 మొక్కలు నాటుతూ 5 టన్నులు దిగుబడి వచ్చే చోట 20 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంటే దీన్ని రైతులకు బంపర్ ఆఫర్గా చెప్పవచ్చు. జామ సాగులో దీన్ని సుసాధ్యం చేశాయి హైడెన్సిటీ మిడో ఆర్చిడ్ సాగు పద్ధతులు. అత్యధిక సాంద్రతతో మొక్కలు నాటే ఈ విధానంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరాకు 1400 నుంచి 1800 మొక్కలు నాటిన మొదటి సంవత్సరంలోనే దిగుబడి సాధించడం విశేషం. మార్కెట్లో విశేష ఆదరణ ఉన్న తైవాన్ జామను సాగుకు ఎంచుకున్న ఈయన 3వ ఏడాది నుంచి ఎకరాకు 20 టన్నులు తగ్గకుండా దిగుబడి సాధిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. తైవాన్ జామ సాగులో ఈ రైతు విజయగాథను ఏపీ 24/7 రైతు రథం మీకు అందిస్తోంది, చూడండి. మార్పు ప్రగతికి పునాది వంటిది. ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకుని వ్యవసాయంలో కనబరిచే వైవిధ్యం, అధిక దిగుబడి సాధించేందుకు అనుసరించే విధానాలు రైతును ఎప్పుడూ ముందు వరుసలో నిలబెడతాయనడంలో సందేహం లేదు. లక్ష్య సాధనలో దృఢ సంకల్పంతో ముందుకు దూసుకుపోయే రైతుకు ఇక తిరిగేముంది? ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఇక్కడి జామ వ్యవసాయం. రైతు మద్దిపాటి సూర్యనారాయణ 8 కృషికి నిదర్శనం ఈ తోట. తైవాన్ జామ రకాన్ని హైడెన్సిటీ పద్ధతిలో విస్తరించారు. గోదావరి జిల్లాలో సహజ వనరులకు కొరతలేదు. కృష్ణ గోదావరి నదుల పరవళ్లతో, పుష్కలమైన వనరులతో ఇక్కడి వ్యవసాయం కన్నుల పండువగా ఉంటుంది. వార్షిక పంటలతో పోలిస్తే ఉద్యాన పంటల విస్తీర్ణం చాలా ఎక్కువ. అయితే ఒకప్పుడు అరుదుగా కనిపించే జామ తోటలు వాణిజ్యపరంగా పెరిగిన గిరాకీతో నేడు విస్తారంగా పెరిగాయి. అలహాబాద్ సఫేదా, లక్నో 49 వంటి రకాలను సాగు చేస్తున్న సాధారణ పద్ధతిలో ఎకరాకు 100 నుంచి 150 మొక్కలు నాటడం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. పైగా ఎకరాకు 4-5 టన్నుల దిగుబడి సాధించాలంటే మొక్కల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల 3-4 సంవత్సరాల వరకు రైతు వేచి ఉండాల్సిన పరిస్థితి. రైతు సూర్యనారాయణ జామ సాగులో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త పంథాలో సాగుకు శ్రీకారం చుట్టారు. అమితంగా ఆకట్టుకున్న తైవాన్ జామను 8 క్రితం తన నర్సరీలో స్వంతంగా అభివృద్ధి చేసి 2 ఏళ్లపాటు ఈ రకం గుణగణాలను పరిశీలించిన తర్వాత అధిక సాంద్ర పద్ధతిలో సాగుకు ముందడుగు వేశారు. ప్రస్తుతం 15 ఎకరాల్లో లక్నో హార్టికల్చర్ ఉత్తరప్రదేశ్ వారు అభివృద్ధి చేసిన మీడో ఆర్చిడ్ పద్ధతిలో జామను నాటారు. మీడో విధానాన్ని కంచ పద్ధతి అంటారు. ఈ విధానంలో వరుసల మధ్య 2 మీటర్లు, మొక్కల మధ్య 1 మీటరు ఎడంతో ఎకరాకు 2400 మొక్కలు నాటుకోవచ్చు. అయితే రైతు మద్దిపాటి యాజమాన్యం మరింత సులభం చేసుకునేందుకు ఎకరాకు 1400 నుంచి 1800 మొక్కలు వచ్చే విధంగా నాటారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ 10 ఎకరాల తోట పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం గ్రామంలో ఉంది. కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఎత్తైన బెడ్లపై 30 మైక్రాన్ల పాలీమల్చ్ షీట్లపై జామను నాటారు. తోట నాటి సంవత్సరం పూర్తయింది. ప్రస్తుతం కాయ కోతలు చేసి మార్కెట్ చేస్తున్నారు. కడియద్ద గ్రామంలోని తన 5 ఎకరాల సొంత పొలంలో 5 ఏళ్ల క్రితమే ఈ జామను నాటారు. ప్రస్తుతం ఈ తోట నుంచి ఎకరాకు 25 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. దిగుబడి ఆశాజనకంగా ఉందని, తైవాన్ జామకు మార్కెట్లో మంచి ధర లభిస్తోందంటూ సూర్యనారాయణ రైతు రథంతో తన అనుభవాలను పంచుకున్నారు. 2011లో ఇత్తనం దొరికినప్పుడు తెచ్చి 1 ఎకరం వేశానండి. 1000 మొక్కలు తెచ్చి 1 ఎకరం వేశాను. 7-7 డైమండ్ యాపిల్లో వేసాను. వేసి దాంట్లో 40-45% వరకు వేరే వెరైటీలు మిక్స్డ్ అయిపోయినాయి. అవన్నీ తీసేసి ఈ ఉన్న వెరైటీనే డెవలప్ చేసి 1 సంవత్సరం చూసి అప్పుడు దాని నుంచి అంట్లు తయారు చేసి నేను ఆల్రెడీ 2010లో నర్సరీ స్టార్ట్ చేశాను. జామ ఫ్రూట్ వెరైటీ అన్నింటి మీదను ఈ వెరైటీ 2012 నవంబర్లో నేను ఒక 5 ఎకరాలు వేసానండి. 5 ఎకరాల్లో
ఒక ఎకరం ఏమో మిడు ఆర్చడని 6 అడుగులు సాల్కి సాల్కి 4 అడుగులు మొక్క మొక్క పెట్టి 1800 మొక్క వేసాను. 4 ఎకరాలు ఏమో 6.5 పెట్టి 4 ఎకరాలు వేసానండి. మిడ ఆర్చడ్ బాగుందని చెప్పేసి పంట తొందరగా వచ్చి ఫస్ట్లో ఎక్కువ పంట వస్తుంది కాబట్టి అది ఇంట్రెస్ట్ కలిగి మళ్ళీ 5 ఎకరాలు ఇలాగే మిడ ఆర్చడ్లో 6, 4 పెట్టేసాను. మళ్ళీ లాస్ట్ ఇయర్ తోటయత్నం అయిందండి ఇది. 6.5, 4.5 పెట్టి కొంచెం డిస్టెన్స్ పెడితే బాగుంటుందని ఉద్దేశంతో 6.5, 4.5 పెట్టి 1400 మొక్క ఎక్కించామండి ఎకరానికి. మేము 14,000 మొక్క వేసామండి 10 ఎకరాలకైనా. మనం ఎక్కువ మొక్కలు వేయటం వల్ల మొక్కకు 1,60 రూపాయలు ఖర్చైనా పాతడానికి వేయటానికి ఉన్న మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంటుంది. గమ్ముని తోట కమ్మటంలో సఫిషియెంట్గా కాయ 10 నెలల తర్వాత మనకి కాయ స్టార్ట్ అవుతుంది. ఆ కాయ స్టార్ట్ అయినప్పుడు 200 మొక్కలు ఉంటే ఒక చెట్టుకి కాయ కోస్తే 200 కాయ వస్తుందండి. అదే 1400 మొక్క వస్తే 1400 కాయ వస్తుంది. అదే కాన్సెప్ట్లో నేను ఫస్ట్ ఎక్కువ పంట తీసుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కువ మొక్కలు వేసి చేసామండి. దీనివల్ల కాయ అంతా కూడా క్వాలిటీగా ఉంటుందండి. దీని గురించి లక్నో యూనివర్సిటీ వాళ్ళు బుక్లెట్స్ కేవీకే వాళ్ళ సలహా ఏడీలు అందరి సలహా మీద మేము దీన్ని ఇలా ముందుకెళ్ళామండి. మేము 2016 డిసెంబర్లో యాండ్బార్ చేసుకున్నామండి. సేను మాకు చిత్తుకు తీసుకున్నామండి. దుక్కు దున్నేసి ఒక 8 బార్ దుక్కు దున్ని పేడ తోలామండి. ఎకరానికి వచ్చి 2 లారీల వరకు పేడ తోలాం. 6.5 అడుగుల ఎడల్పుని గొట్లు వేస్తామండి. గొట్లు వేసా గొట్లలో మొక్క వేసి డ్రిప్ వేసుకుని మల్చింగ్ సీట్ పరిచామండి. మొక్కలకు వచ్చి 50 రూపాయల చొప్పున 70,000 దానికైతే ఈ మల్చింగ్ సీట్ కప్పడానికి మొక్క పాతడానికి డ్రిప్పు గాడి తీసి పైపులు అవి సర్దడానికి లేబర్కి 15 రూపాయలు అయిందండి. మొక్కకి 65 రూపాయల దాకా ఇది ఖర్చు అయిందండి మొక్కకి. అక్కడి నుంచి మెయింటెనెన్స్ వచ్చి సంవత్సరం కాయ వచ్చే వరకు పెద్దగా మెయింటెనెన్స్ ఏమీ లేదండి. మల్చింగ్ సీట్ వేయడం వల్ల మాకు కలుపు బెడద అది లేకుండా ఉంది. డ్రిప్కి మాకు సబ్సిడీ వచ్చిందండి కొంత. తర్వాత జామ మొక్క కూడా సబ్సిడీ వచ్చిందండి. హెక్టార్కి వచ్చి 24,500 ఎంతో సబ్సిడీ ఇచ్చారండి. అంతా ఇప్పుడు ఇవ్వలేదు, కొంత తర్వాత ఇస్తారు. మల్చింగ్ షీట్కి కూడా కొంత సబ్సిడీ వచ్చిందండి. ఇది ఇంచుమించు సుమారు మాకు 1,05,000 వరకు ఖర్చు అయింది. ఇది అంతా డెవలప్ చేసుకుని ఇవన్నీ చేసుకోవడం కాయ కోతకాడికి వచ్చేసరికి. తైవాన్లో వైట్ కూడా రాయ్పూర్ విఎన్ఆర్ నర్సరీ నుంచి తెచ్చి డెవలప్ చేసి దాన్ని కూడా వేసామండి. ఇదైతే బాగా సక్సెస్ఫుల్గా ఉంది. మాకు సుమారు కేజీ 50 రూపాయల నుంచి క్వాలిటీ వైజ్గా 3 క్వాలిటీలు 4 క్వాలిటీలు చేస్తాను. క్వాలిటీ వైజ్గా 30 రూపాయల వరకు అమ్ముతున్నాము. ఎకరానికి వచ్చి సఫిషియెంట్గా కవర్ అయిన తర్వాత చేను 2 సంవత్సరాలు పూర్తయిన కాడి నుంచి 25 నుంచి 30 టన్ల వరకు వస్తాను మనం చేసేదాన్ని బట్టి. తైవాన్ జామకాయలు సైజులోను రుచిలోను వినియోగదారుల మన్ననలు పొందడంతో మంచి గిరాకీ ఏర్పడింది. పెద్ద సైజు కాయలు 3 కలిసి కిలో తూగుతున్నాయి. చిన్నవైతే కిలోకు 5-6 కాయలు వస్తాయి. సరాసరిన 5 కాయలు కిలో చొప్పున రైతు మార్కెట్ చేస్తున్నారు. కాయలో గుజ్జు అధికంగా ఉండి తీయగా మధురమైన రుచి కలిగి ఉండడం ఈ రకం ప్రత్యేకత. దీనిలో పింక్ వైట్ రకాలను సాగు చేస్తున్నారు. టేస్ట్ బాగుంటుందండి తైవాన్ వెరైటీ. తర్వాత ఏమో కీపింగ్ క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుందండి. 1 వారం రోజుల దాకా కోసిన తర్వాత 1 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. కరకరలాడితే ఫ్రెష్గా ఉంటుంది. చెట్టును కూడా ఇవాళ కోయవలసిందిగా ఇవాళ కోయకపోతే 4 రోజులు పోయి కోసినా కానీ ఆగుతుంది. అంటే ఈ కోతలో కోసే కాయ కోయకపోయినా కానీ మరలా కోతకి తెగుతుందండి అది. అదే సఫేద అయితే ఈ కోతలో కోసే కాయ వాళ్ళు ఏదన్నా పొరపాటున మర్చిపోతే మళ్ళా కోత వచ్చేసరికి అది కిందకి పండి అయిపోయి కిందకి రాలిపోతే అది పనికిరాదు. ఆ వేరియేషన్లో ఇది దానికి దీనికి కోప కూడా బాగా ఎక్కువ వస్తుందండి. దానికి దీనికి ఒక 7 టన్లు ఎక్కువ వస్తుందండి దాని మీద పంట. అలాగే రేటు కూడా సఫేద 20 రూపాయలు అమ్మితే ఇది 40 రూపాయలు 50 రూపాయల దాకా అమ్ముతుందండి. దాని మీద కూడా బాగా ఇన్కమ్ వస్తుంది. సఫేద తోటలైనా ఈవేళ ఐడెంటిటీ వేసుకుంటే దాన్ని కూడా 150,000 నుంచి 2 లక్షల దాకా తీయొచ్చండి. ఇదైతే 2.5 నుంచి 4.5 లక్షల దాకా కూడా ఆదాయం తీయొచ్చు. అంతా బాగానే ఉంటుందండి. దీనికి వచ్చిన మేజర్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువ అండి. మేము ఫస్ట్ తడిపెట్టి తడి 8 మారు దుక్కు దున్నాం. 2 సార్లు దుక్కు దున్ని ఉత్తర దక్షిణాలు 6 అడుగులన్నర కొట్టేసామండి. మాకు కాయ కోసుకోవడానికి ఏదైనా మందులు ఇచ్చుకోవడానికి అటుకిటికి అనుకూలంగా ఉండడానికి మెయిన్ రోడ్డు ఇచ్చి మొత్తం కొట్లేసామండి. పోస్ట్ వాళ్ళ దగ్గర తీసుకుని ట్రాక్టర్కి వేసి దాన్ని ఎకరానికి 1400 చొప్పున మేము 14,000 మొక్క వేసామండి. 10 ఎకరాలకైనా 14,000 కోతులు కూడా ట్రాక్టర్తో తీసి 1 వారం రోజుల్లో తోట పాతేసామండి. అడుగు ఎడల్పు అడుగులోతు గొయ్యి తీసి నెమటోడ్స్ అది లేకుండా ఉండడం కోసం చెత్త పురుగు అది లేకుండా ఉండడం కోసం 3G గ్రాన్యూల్స్ కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ గుడుకులు ఒక 3-4 గ్రాములు 5 గ్రాములు కడిగి ఆ గ్రాన్యూల్స్ వేసి
మొక్క పాతేసామండి. దానికి మామూలు మెయింటెనెన్స్ తడిచుకుంటూ మందులు కూడా ఎప్పుడన్నా అవసరం అయితే తక్కువ మందులు ఇచ్చామండి. ఫస్ట్ ఇయర్ తక్కువే. ఈ పాలీ మల్చింగ్ 2 ఏళ్ల వరకు పనిచేస్తుంది. దీనివల్ల పొలంలో కలుపు సమస్య లేదు. ఎరువుల వినియోగం సమర్థంగా ఉంటుంది. నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో అందిస్తున్నారు. ఫస్ట్లో అయితే 3019 20-28 తక్కువ తక్కువగా ఇచ్చేవాళ్ళం అండి. ఫస్ట్ ఇయర్ అయితే పెద్దగా మందు అవసరం ఉండదండి. భూమిలో ఉన్న సారం మేము వేసిన పేడ సరిపోతు చిన్న మొక్క కాబట్టి. ఇప్పుడు కాపు వచ్చిన తర్వాత 3019 కానివ్వండి, 0050, 12-02 ఇలా 15 రోజులకు ఒకసారి ఎకరానికి ఒక 4 కేజీలు 5 కేజీలు అలా అవసరాన్ని బట్టి ఇస్తున్నామండి చూసుకుని. హై డెన్సిటీ జామ సాగులో కొమ్మల కత్తిరింపు అనేది కీలకమైన ప్రక్రియ. అధిక సాంద్రతలో మొక్కలు నాటుతాం కాబట్టి మొక్కలు ఏపుగా పెరిగితే యాజమాన్యం చేపట్టడం చాలా కష్టం. చీడపీడల వ్యాప్తి అధికమవుతుంది. అందువల్ల చెట్ల ఎత్తు 4 అడుగులకు మించకుండా ఏటా కొమ్మ కత్తిరింపులు చేయాలి. మొదటి సంవత్సరం ప్రూనింగ్ ద్వారా చెట్టు ఏక కాండంతో ప్రధాన కొమ్మల మధ్య సరిపడినంత ఎడం ఉండి ఆరోగ్యంగా దృఢంగా పెరిగేందుకు సరైన ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నాటిన 3వ నెలలో చెట్లను భూమట్టానికి 60-70 సెంటీమీటర్ల ఎత్తుకు మించి పెరగకుండా తలభాగాన్ని కత్తిరించివేయాలి. ఆ తర్వాత కత్తిరించిన తల కింద నుంచి పక్క కొమ్మలు పెరుగుతాయి. వీటిని 4-5 నెలలు పెరగనిచ్చి 40-50 సెంటీమీటర్లు పెరిగాక ఆ రెమ్మలను సగానికి కత్తిరించివేయాలి. కత్తిరించిన రెమ్మల నుంచి అనేక కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. వీటిని కూడా 3-4 నెలల పాటు పెరగనిచ్చి మళ్లీ 50% కత్తిరిస్తే వీటినుంచి మళ్లీ 3వ బ్యాచ్ రెమ్మలు రావడం జరుగుతుంది. ఈ విధమైన కొమ్మ కత్తిరింపులను 2వ సంవత్సరం 2 సార్లు కొనసాగిస్తే చెట్టు అవసరమైన ఎత్తుకు ఎదిగి యాజమాన్యానికి వీలుగా ఉంటుంది. రైతు సూర్యనారాయణ 3వ సంవత్సరం నుంచి ఏటా 3-4 సార్లుగా కొమ్మ కత్తిరింపులు చేస్తున్నారు. ఒక్క జూన్, జులై, సెప్టెంబర్ నెలల్లో తప్ప ఏడాదికి 9 నెలల పాటు దిగుబడి తీస్తున్నారు. చలికాలంలో ఎక్కువ కాపు కాస్తుంది. కాయ నాణ్యత అధికంగా ఉంటుంది. ఈ కాలంలో తీసుకునే పంటను మృగ్ బహర్ పంట అంటారు. గ్యారంటీగా మనకి సంవత్సరంలో పంట 3 డిగ్రీ అంతా వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఈ చెట్టు ఉందనుకోండి, ఈ చెట్టునే కాయలు ఉన్నాయండి. తర్వాత అలాగే ఈ పూత ఉందండి. ఈ మొగ్గ 5 మాసాలకే కాయ అవుతుందండి. ఇలా కంటిన్యూషను ఈ కాయ ఇప్పుడు తెగితే ఈ కాయ 10 రోజులు తెగుద్దండి. ఈ కాయ ఏమో నెల్లాళ్ళు తెగుద్ది. దాని మీద రైతుకి ఇప్పుడు కంటిన్యూషను ఆదాయం ఉంటుందండి. ఇది పూర్వం అయితే ఒకసారి పంట వస్తే సంవత్సరం పొడుగు అదే డబ్బులు సరిపోయాయి రైతుకి. ఇప్పుడు ఎలా కదా, డైలీ ఖర్చులు ఉన్నాయి కాబట్టి డైలీ ఇన్కమ్ ఉండాలి రైతుకి అన్న కాన్సెప్ట్లోనే నేను ఈ జామ్కి వచ్చానండి. అలాగే నాకు సక్సెస్ అయ్యాను. వారానికి ఒకసారి అయినా ఎంతోకెంత డబ్బు వస్తుందండి జామ్ తోట ఉన్న రైతుకి. తైవాన్ జామ సాగు గురించి రైతు సూర్యనారాయణతో మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. సాధారణ జామ రకాల్లో నాటిన 18 నెలల నుంచి రైతులు దిగుబడి తీస్తుంటారు. రైతు సత్యనారాయణ క్లోనింగ్ పద్ధతిలో అంటుకట్టిన మొక్కలను 6 నెలల పాటు నర్సరీలో పెంచి నాటడం వల్ల మొదటి సంవత్సరంలోనే దిగుబడి ఆశాజనకంగా ఉంది. మరి ఈ 10 ఎకరాల జామతోట యాజమాన్యంలో రైతు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దిగుబడి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జామ సాగుకు ప్రధాన శత్రువు వేరుకుళ్ళు. దీన్ని అధిగమించేందుకు మొక్క నాటి దగ్గర నుంచి ఈ రైతు జాగ్రత్తలు తీసుకున్నారు. కాయ నాణ్యతను, దిగుబడిని దెబ్బతీసే పండు ఈగను అరికట్టేందుకు ఎకరాకు 5 చొప్పున మిథైల్ యుజినాల్ ట్రాప్లను ఏర్పాటు చేశారు. ఈ ట్రాప్ ఒక్కొక్కటి 150 రూపాయలు. ఒకసారి వాడిన తర్వాత మళ్లీ పంటకాలంలో లోపల ఉన్న ల్యూర్ను మార్చుకుంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి మందులు పిచికారీ చేస్తున్నామని రైతు తెలిపారు. స్ప్రేయింగ్లు అయితే మాకు ఫస్ట్లో కాయ కింద ఉండటం వల్లనే వర్షాల్లో అప్పుడు కాయ రావడంలో ఈ తేమకి ఫంగల్ డిసీజ్ వచ్చింది. దానికోసం అని చెప్పేసి మేము ఫంగిసైడు తాకత్ అని
ఇంకా ఇండోఫిల్ వాళ్ళు ఏ ఉన్నాయండి, అవి కొట్టుకుంటూ పొండే గది రాకుండాను అక్టారా ఇవి కొట్టుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వచ్చామండి. పిండి నెల్లి కూడా వస్తుంది దీనికి. పిండి నెల్లికి మనకి నువ్వాను రోగార్కి కంట్రోల్ అవుతుందండి. అలాగే ఫస్ట్ సంవత్సరం సంవత్సరం వరకు ఏర్ తెగులు రాకుండా ఏర్ చూసుకోవాలండి. దానికి మేము ఒకసారి సిఓసి ఇచ్చాము, అలాగే ట్రైకోడర్మా విడి ఇచ్చామండి. నాకు 5 సంవత్సరాల క్రితం తోట ఉంది, అది బాగానే ఉంది. ఇది కూడా దాని అనుభవం మీద దీన్ని వేసాం, ఇది బాగానే ఉందండి. రైతు సూర్యనారాయణ జామ నర్సరీని స్వయంగా అభివృద్ధి చేశారు. గతంలో మొక్కలను అంటుకట్టే పద్ధతిలో ఉత్పత్తి చేసేవారు. ఈ విధానంలో సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల పాలీహౌజులు ఏర్పాటు చేసి పూర్తి రక్షిత వాతావరణం మధ్య క్లోనింగ్ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ వెరైటీ దొరికిన తర్వాత పక్క రైతులకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో నర్సరీ పెట్టానండి. నా ఒక్కడికే ఉండేదండి 10 ఎకరాల జామ తోట. కొనడానికి వచ్చిన వాళ్ళు 10 మంది వచ్చేవారండి, ఇంకెవడో వచ్చేవాడు కాదు, కొత్తవాడు వచ్చేవాడు కాదు. ఈ 10 మంది కొని ఉన్న కాయ వేస్ట్ అయిపోయేది. అలా 4 రైతులని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో నేను నర్సరీ చేశానండి. నర్సరీ చేసిన తర్వాత హార్టికల్చర్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి నాకు నర్సరీ కొంత సబ్సిడీ కూడా ఇచ్చారు. మొక్కని క్లోనింగ్ పద్ధతిలో మన జామాయిలు తయారు చేసేవారు. ఆ పద్ధతిలో చాంబర్లు అయ్యి వేసి లేత కొమ్మని పెట్టి క్లోనింగ్ పద్ధతిలో మొక్క తయారు చేస్తున్నామండి. ఫస్ట్ని మొక్క పెంచి మొక్కగా ఒంటికట్టి ఇలా చేస్తే 30-40 వేలు చేసేవాడిని. ఈ సంవత్సరం 3 లక్షలు తయారు చేయాలనే కాన్సెప్ట్లో ఉన్నామండి. ఆల్రెడీ 2 లక్షలు తయారు చేసాం. ఇంకో 1 లక్ష మొక్క మేము 2 నెలల్లో తయారు చేస్తామండి. మొక్క అయితే సఫిషియెంట్గా ఉంది, దినదినాభివృద్ధి చెంది బాగుందండి. క్లోనింగ్ విధానంలో నాణ్యమైన మొక్కల ఉత్పత్తితో పాటు మొక్క నాటిన తర్వాత ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చంటారు సూర్యనారాయణ తనయుడు సత్యనారాయణ. ఈ క్లోనింగ్ పద్ధతిలో అంటే స్టెమ్ నుంచి మొక్క తయారు చేసే పద్ధతిలో మొక్క తయారు చేస్తే మొక్క కూడా హెల్దీగా తయారవుతుంది. ఇది అంత ప్రొటెక్టివ్ మెకానిజంలో ఈ మొక్క తయారవుతుంది కాబట్టి వేరు కుళ్ళు వేరు తెగుళ్ళు కొంచెం తట్టుకునే మొక్క తయారవుతుందండి. భూమిలో పెట్టగానే గ్రోత్ కూడా చాలా స్పీడ్గా ఉంటుందండి. 7-8 నెలల వయసుకు రాగానే మనం కాయ చెట్టు నుంచి కాయ కోసుకోవడానికి వీలుగా ఉందండి. అలాగే దిగుబడి కూడా ఎక్కువ వస్తుందండి, దాని మీద 4 టన్నులు ఎక్కువ దిగుబడి వస్తుంది. అంటు పద్ధతులు తయారు చేసిన మొక్క అయితే మనకి సంవత్సరం పడుతుందండి. గ్రాఫ్టింగ్ పద్ధతిలో నాటిన మొక్కకి కింద నుంచి గింజ మొక్క ఎలకలు వస్తూ ఉంటాయండి. అవి రాకుండా మనం ఇప్పటికప్పుడు అవి తెంపుకుంటూ ఉండాలి. ఇంకా ఈ క్లోనింగ్ పద్ధతులు తయారు చేసిన మొక్కకి ఇంకా అలాంటి ఇబ్బంది ఏం లేదు. లేబర్ ఖర్చు కూడా ఈ క్లోనింగ్ పద్ధతులు కొంచెం తక్కువ పడుతుంది. దఫాదఫాలుగా కోతకొచ్చే జామలు మార్కెటింగ్ ఇబ్బంది కావడంతో రైతులు సాధారణంగా ఒకేసారి తోటను వ్యాపారులకు అమ్మేస్తుంటారు. దీనివల్ల రాబడి అంతంత మాత్రమే. కానీ సూర్యనారాయణ తైవాన్ జామకున్న డిమాండ్ను అక్షరాలా క్యాష్ చేసుకుంటున్నారు. జామకాయకు మార్కెట్లో లభించే ధరను బట్టి విలువ ఆధారిత ఉత్పత్తిగా చక్కటి ప్యాకింగ్తో దూర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం తైవాన్ జామ అన్ని ప్రాంతాల్లో విస్తరించిన నేపథ్యంలో డిమాండు అధికంగా ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. నేను ఫస్ట్ 5 సంవత్సరాల క్రితం కాయ కోసినప్పుడు అప్పుడు అక్టోబర్లో కాయ దిగిందండి. ఆ కాయ మార్కెట్ చేయడానికి హైదరాబాదు వైజాగ్ ఈ దళాలకు ఇచ్చామండి. కొంతమంది డబ్బులు ఇచ్చి కొంతమంది డబ్బులు ఇవ్వక నానా ఇబ్బందులు అయ్యింది. తర్వాత ఈ కాయ వైజాగ్ ఇవ్వడం మొదలైన తర్వాత బాగానే ఇచ్చారు, వాళ్ళు కూడా డబ్బులు బాగానే ఇచ్చారు, బాగానే ఉంది. ఇక్కడి నుంచి బయట మార్కెట్లో ట్రై చేసామండి. విజయనగరం ఇచ్చామండి, శ్రీకాకుళం ఇచ్చాం, అలాగే మద్రాసు పంపామండి, హైదరాబాద్ పంపాము. ప్రస్తుతం అయితే ఎక్కువ హైదరాబాద్ వెళ్తుందండి, విజయనగరం కూడా వెళ్తుంది. దీన్ని కమిషన్ లేకుండా డైరెక్ట్గా పార్టీ వచ్చి మా దగ్గర 40-50 రూపాయల దాకా అమ్ముతుందండి. దాని మీద కూడా బాగా ఇన్కమ్ వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ పొజిషన్ అయితే బాగానే ఉందండి, ఇబ్బంది ఏమీ లేదు. ప్రస్తుతం కడియద్దలు 5 సంవత్సరాల క్రితం నాటిన తోట నుంచి ఈ రైతు ఎకరాకు 25 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. వెంకటరామన్నగూడెంలోని ఈ తోట నుంచి అక్టోబర్ నుంచి దిగుబడి ప్రారంభమైంది. మొదటి సంవత్సరంలోనే ఖర్చులు పూర్తిగా చేతికి వచ్చాయని, మున్ముందు మంచి ఫలితాలు సాధించగలమని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 11 నెలలు పూర్తయింది. 11 నెలల్లో మేము ఇంచుమించు ఎకరానికి 3 టన్నులు సుమారు కాయ కోసామండి. ఆ హార్వెస్టింగ్ ఖర్చు, ప్యాకింగ్ ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ పోను 9 వేల దాకా వచ్చి ఉంటుందండి. ఇంకా తోటలో ఉన్న కాయ 4-5 టన్నుల దాకా వస్తుంది అనుకుంటున్నాము. ఈ కాయ 2 నెలలు తెగుద్దండి, అంటే 13 మాసాలు పూర్తయ్యేది అప్పటికి. ఇంకా ఒక 30-40 వేలు వచ్చి చేయించిత్తులు కూడా మేము ఈ సంవత్సరం చేయించిత్తు 25 వేలు ఇవ్వాలండి. ఆ 25 వేలు కూడా వస్తుందని లెక్కేస్తామండి మేము జనవరి ఫస్ట్కి. వచ్చే సంవత్సరం వచ్చే చిత్తు పెరుగుద్దండి, కొంచెం ఖర్చులు కూడా మెయింటెనెన్స్ ఖర్చులు కూడా పెరిగి ఏ పెరిగినా మేము 3 లక్షలు గ్యారంటీగా 2.5 నుంచి 3.5 లక్షల దాకా తీయగలమనే ఒక నమ్మకం ఉందండి. తన తోటి రైతు అబ్బూరి రామకృష్ణతో కలిసి
ఈ 10 ఎకరాల జామ తోటను నాటడం వల్ల రైతు సూర్యనారాయణరాజుకు తన తోటి రైతు అబ్బూరి రామకృష్ణతో కలిసి ఈ 10 ఎకరాల జామ తోటను నాటడం వల్ల రైతు సూర్యనారాయణకు నిర్వహణ సులభంగా మారింది. మరి తైవాన్ జామ గురించి రామకృష్ణ ఏమంటారో విందాం. ఈ చేను మా కజిన్ నేను ఇద్దరం కౌలుకేసామండి. అయితే గతంలో నాకు పామ్ ఆయిల్ అది ఉండేది, మంచి ఆదాయం వస్తుంది, వేద్దాం అన్నప్పుడు కూడా నేను ఎక్కువ పెట్టుబడి అవుద్ది, మనం ఇబ్బంది పడిపోతాం అనుకున్నాను. కౌలుకు తీసుకుని 10 ఎకరాలు కూడా వేసాం. డిసెంబర్ నుంచి కరెక్ట్గా 10 అక్టోబర్ నుంచి మేము కాయకోస్తాం మొదలుపెట్టామండి. దీంట్లోనూ అంటే 10 నెలల 15 రోజులకి కరెక్ట్గా కాయకోస్తాం మేము మొదలుపెట్టామండి. అయితే మనకి వచ్చి 125,000 వరకు ఖర్చు అయిందండి. కానీ భయం లేదు, ఈవేళ దగ్గర మేము 80,000-90,000 వరకు ఆదాయం తీసేసాం మళ్ళీని వెనక్కి. ఇప్పుడు ఈ శిస్తుతోటి సహా మొత్తం మేము ఈ సంవత్సరం జనవరి కల్లా శిస్తుతోటి సహా దీంట్లో ఆదాయం తీస్తామండి. ఫస్ట్ సంవత్సరంలోనే గ్యారంటీగా 8 టన్నులు దాటద్దు అనుకుంటున్నాం. వచ్చే సంవత్సరం మేము 18 నెలలు దాటేటప్పటికి కరెక్ట్గా 20 టన్నులకి వెళ్ళాలని ఇదితోటి ఉన్నాను. మాకు చాలా బాగుంది. ఇప్పుడు ఒక్కడం ఏది చేయలేం, ఒకళ్ళు చేయలేనప్పుడు ఇద్దరు, ఇద్దరు చేయలేనప్పుడు నలుగురు కలిసి అయినా భారీ స్కేల్ లార్జ్ స్కేల్లో కానీ మనం వ్యవసాయం చేయగలిగితే గ్యారంటీగా మనం సక్సెస్ సాధిస్తామనేది నా ఇవాళ నా అనుభవం, పూర్తి అనుభవం మీద చెప్తున్నాను. మన కష్టానికి తగ్గ ఫలితం మాత్రం గ్యారంటీగా జామలో ఉందండి. ఆధునిక శైలి సాగులో వినూత్న పంథతో ముందడుగు వేయడం వల్ల రైతు మద్దిపాటి సూర్యనారాయణ ఈ ప్రాంత రైతులకు మార్గదర్శిగా నిలిచారు. నేడు ఈ ప్రాంతంలో 100 ఎకరాల్లో జామ తోటలు విస్తరించాయి. తైవాన్ జామను రైతులకు పరిచయం చేసి జామ సాగులో తనదైన ప్రత్యేకతను కనబరుస్తున్న సూర్యనారాయణ అభినందనీయులు. రైతురథం కార్యక్రమంపై మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. వ్యవసాయంలో మీరెదుర్కొంటున్న సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మా చిరునామా రైతురథం AP 24/7 బృందావన కాలనీ లబ్బిపేట్ విజయవాడ 520010, ఫోన్ నంబర్ 0866-24-77-99, సెల్ నంబర్ 7997-97-7396. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి AP 24/7.